మరోపక్క జనసేన పార్టీలను నిరసనలు పెళ్లిబిక్కుతున్నాయి. టికెట్ రాని నేతలు పార్టీ నేతలను ఘెరావు చేయడానికి కూడా వెనకాడటం లేదు. సీటు ఇస్తారా లేదా అని భీష్మించుకు కూర్చుంటున్నారు. గతాడేపల్లిగూడెం వచ్చిన జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను పెంటపాడు మండలం ఆలంపురం దగ్గర అడ్డుకున్నారు నేతలు. తనకు నేతలు నినాదాలతో హోరెత్తించారు. తనకు టికెట్ ఇవ్వకపోతే చచ్చిపోతానని హెచ్చరించారు తనకు జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు. ఏలూరులోను జనసేన నాయకులు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడుకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. పార్టీ ఆఫీసులోనే నిరసన తెలిపారు నాయకులు. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్టు అప్పలనాయుడు ప్రకటించారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల బాబుది కూడా ఇదే విధమైన ఆవేదన. తనకు న్యాయం చేయకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని హెచ్చరించుతున్నారు. నెల్లూరు జిల్లాలో జనసేనకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మునుక్రాంత్ రెడ్డి ఫుల్ ఫైర్ అయ్యారు. జిల్లాలోని నేతలంతా కలత చెందుతున్నారని చెప్పారు ఆయన. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని ఇవ్వాలి, నెల్లూరు జిల్లాలో జనసేన సీటు ఇవ్వాలి.